షర్మిల భావోద్వేగం వేరు, కంట తడి వేరు. అందరికీ షాక్ గురి చేసింది. ఏది, హోదా గురించి నేనే పార్టీలో చేరాను, హోదాను తీసుకురావడానికి చేరాను, రాహుల్ గాంధీ సంతకం పెడితే అయిపోతుంది, రాహుల్ గాంధీనే సంతకం పెడతారు అన్నటువంటి ఈ కంట తడి పెడుతూ భావోద్వేగభరితంగా చేసిన ఉపన్యాసం బాగా వైరల్ అవుతుంది. వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు అయ్యో పాపం అంటున్నారు, మిగతా వాళ్ళు లైట్ తీసుకుంటున్నారు. పాయింట్ అలా ఒకటే ఏంటంటే, భావోద్వేగాలు అనేటువంటిది ఆ టైంలో జనాలు కంట తడి పెట్టారు. రాష్ట్ర విభజన టైంలో జనాలు కంట తడి పెట్టారు. ఎందుకంటే ఏమీ లేకుండా నడి రోడ్డు మీద నిలబెట్టినటువంటి పరిస్థితి, రాజధాని లేదు, రాజధానికి అంత డబ్బులని లేదు, ఒక సిస్టమ్ లేదు, ఏమీ లేకుండా నడి రోడ్డు మీద నిలబెట్టారు. ఎందరో కంటి నీటి ఫలితం ఈ రోజున కాంగ్రెస్ పార్టీ పతనం, వరుస రెండు దఫాల పతనం, ఈ దఫా కూడా గెలుపు ఛాన్సెస్ే లేని పతనం, ఆంధ్రుల యొక్క ఆవేదన ఫలితం, ఆంధ్రుల జీవితాలని ఇప్పటికీ కోలుకోలేని విధంగా నాశనం చేసిన ఫలితం. హోదా వస్తుంది అని ఆ రోజున హోదా కోసం మొత్తుకున్న బిల్లులో పెట్టని ఫలితం, ఇవాళ రోజున నమ్మేస్తారా? చూడాలి.